ఈస్ట్ హైదరాబాద్ పరిసరాల్లో రియాలిటీ అభివృద్దికి మరింత దోహదపడే లక్ష్యంతో వరుసగా రెండో రోజు క్రెడై హైదరాబాద్ ఆధ్వర్యంలో ప్రాపర్టీ షో జరుగుతోంది. ప్రస్తుతం టీఫై ఆధ్వర్యంలో రియల్ ఎస్టేట్ ప్రతినిధులతో ప్యానల్ డిస్కషన్ జరుగుతోంది. ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు లైవ్ లో చూద్దాం. నమస్తే టీవీ ఫైవ్ ప్రేక్షకులందరికీ. క్రెడై ప్రాపర్టీ షో వేదికగా నిర్వహిస్తున్న ఈ ప్యానల్ డిస్కషన్ కి స్వాగతం. క్రెడై కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ మొట్టమొదటిసారిగా హైదరాబాద్ తూర్పు ప్రాంతంలో నిర్వహిస్తున్న ఈ ప్రాపర్టీ షోకి విచ్చేసిన, ప్రత్యక్షంగా ఇక్కడికి విచ్చేసిన ఆహుతులైన మా ప్రేక్షకులందరికీ, అలాగే టెలివిజన్ సెట్స్ ద్వారా ఈ ప్యానల్ డిస్కషన్ ని వీక్షిస్తున్న వారందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. సో మనందరికీ తెలుసు, ది గేట్వే ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్ ఈస్టర్న్ ప్రాంతం. సో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి వస్తున్న వాళ్ళకు కావచ్చు, అలాగే వరంగల్ వైపు నుంచి హైదరాబాద్ నగరానికి, మహానగరానికి విచ్చేస్తున్న వారికి కావచ్చు, అందరికీ దిస్ ఈజ్ ది గేట్వే హైదరాబాద్ ఈస్టర్న్ పార్ట్ అనేది. సో అటువంటి ఒక మహోజ్వలమైన ప్రాంతంలో మనం ఉన్నాం. ఇక్కడ ఈ ప్రాంతం ప్రత్యేకతల గురించి మనం వేరే ఎవరికి చెప్పనవసరం లేదు. ది ఇంటర్నేషనల్లీ రెనౌండ్ రామోజీ ఫిల్మ్ సిటీ ఇక్కడే ఉంది. అలాగే రకరకాల బ్రాండెడ్ హాస్పిటల్స్ లైక్ కామినేని, యశోద, ఇలాంటి చక్కటి బ్రాండెడ్ హాస్పిటల్స్ అన్ని ఈ ప్రాంతంలో ఉన్నాయి. అండ్ మలక్పేట మా టీవీ పరిశ్రమకి ఆజ్యులు అని చెప్పుకోదగిన మలక్పేట టీవీ సెంటర్, టీవీ టవర్ ఈ ప్రాంతం నుంచే మనం రెండు తెలుగు రాష్ట్రాలు కూడా కొన్ని దశాబ్దాల పాటు టెలివిజన్ కార్యక్రమాలని వీక్షించాయి. అలాగే రకరకాల ప్రత్యేకతలు ఈ ప్రాంతానికి ఉన్నాయి. అటువంటి ప్రాంతం రియల్ ఎస్టేట్ పరంగా ఎలా డెవలప్ అవుతుంది, రియల్ ఎస్టేట్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఏమిటి, ఇటువంటి అంశాలన్నింటినీ మనం మరి కొద్దిసేపట్లో మాట్లాడుకోబోతున్నాం. సో క్రెడాయికి ముందుగా క్రెడాయికి అభినందనలు తెలియజేస్తున్నాం. హైదరాబాద్ ఈస్టర్న్ పార్ట్లో ఇటువంటి ఒక చక్కటి ప్రాపర్టీ షోను ఆర్గనైజ్ చేసి ఇంతమందిని ఇక్కడికి రప్పించి ఈ ప్రాంతంలో ఎటువంటి పెట్టుబడి అవకాశాలు స్థిరాస్తి పరంగా ఉన్నాయని తెలియజేస్తున్నందుకు ముందుగా కంగ్రాచులేషన్స్ టు రామకృష్ణరావు గారు, వేణు వినోద్ గారు, అలాగే మిగతా క్రెడాయి మేనేజ్మెంట్ కమిటీ, క్రెడాయి మెంబర్స్ అందరికీ కూడా ఒకసారి అభినందనలు మన చప్పట్ల ద్వారా తెలియజేద్దాం. థ్యాంక్ యూ సార్. ఇక ఇవాళ మన ప్యానల్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మా చివరి నుంచి శ్రీ కాళీప్రసాద్ గారు. హీఈస్ ఫార్మర్ హెడ్ ఎర్నెస్ట్ అండ్ యంగ్ హైదరాబాద్, అలాగే ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ టై హైదరాబాద్. వెల్కమ్ సార్. అలాగే శ్రీ అనుజయ్ ఉట్లా, వెరీ ఫేమస్ ఆర్కిటెక్ట్, ఈ మధ్యనే టీవీ ఫైవ్ ఆర్కిటెక్చర్ అవార్డ్స్లో మంచి చక్కటి అవార్డుని బయోడైవర్సిటీ పైలాన్ నిర్మించినందుకు అందుకున్నారు. రీసెంట్ క్రెడాయి హైదరాబాద్ అండ్ ఆల్సో రెయిన్బో విస్టాస్, సైబర్ సిటీ డెవలపర్స్ రెయిన్బో విస్టాస్ లాంటి ఒక చక్కటి ప్రాజెక్ట్ని హైదరాబాద్కి అందించిన డెవలపర్. సో వెల్కమ్ ఆల్ ది ప్యానలిస్ట్. అండ్ హైదరాబాద్ మనందరికీ తెలిసిందే, విశ్వనగరంగా రూపొందుతున్న హైదరాబాద్ ప్రస్తుతానికి ఒక లాప్ సైడెడ్ డెవలప్మెంట్ అనేది మనం చూస్తూ ఉన్నాం. ఒక పార్ట్ ఆఫ్ హైదరాబాద్ మాత్రమే విస్తృతంగా వ్యాపిస్తోంది, విస్తరిస్తోంది, మిగతా ప్రాంతాలు కొద్దిగా వెనుకబడ్డాయి. సో ఎలా మిగతా ప్రాంతాలు వెనుకబడ్డం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లుక్ ఈస్ట్ పాలసీ అనే ఒక పాలసీని తీసుకురాబోతోంది. ఈ లుక్ ఈస్ట్ పాలసీ ద్వారా ప్రస్తుతానికి ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ది హైదరాబాద్ని డెవలప్ చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో కంకణం కట్టుకుంది. సో ఈ నేపథ్యంలో మన ప్యానల్ డిస్కషన్ ఈ థీమ్ చుట్టూ ఇవాళ తిరగబోతోంది. సో ఐ విల్ బిగిన్ విత్ ఈ కార్యక్రమానికి నాంది ప్రస్తావన చేసిన రామకృష్ణరావు గారిని. సో రామకృష్ణరావు గారు, ఏమిటి అసలు క్రెడాయి ఈస్టర్న్ పార్ట్కి రావడానికి, అంటే నార్మల్గా మీరు బిజినెస్ మ్యాన్, ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ మీద, సో ఇక్కడ బాగా వ్యాపార అవకాశాలు ఉన్నాయి, ఆల్రెడీ మనం వెస్టర్న్ పార్ట్లో ఆల్రెడీ ఉన్న అవకాశాలను అందిపుచ్చుకున్నాం, కాబట్టి ఈస్టర్న్ పార్ట్ కూడా వ్యాపారాన్ని విస్తరింప చేయాలనే ఉద్దేశంతో తలపెట్టిందా, ఏమిటి అసలు ముఖ్య రహస్యం ఏంటి దీనికి, ఈ ప్రాపర్టీ షో వెనక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి? వసంత్ గారు, వ్యాపార అవకాశాలు ఇక్కడ ఉన్నాయండి. మేము వ్యాపార అవకాశాలు క్రియేట్ చేసుకొని కూడా రాగలం. క్రెడై మెంబర్స్కి అస్తోమత ఉంది, కానీ దట్స్ నాట్ ది హోల్ ఐడియా అండి. ద ఐడియా ఈజ్ క్రెడై వాళ్ళము కేవలం బిజినెస్ యాంగిల్తోనే చూడడం. వీఆర్ ఆల్సో సిటిజన్స్ ఆఫ్ సిటీ, వీఆర్ ఆల్సో ద డెవలపర్స్ ఆఫ్ సిటీ. వీ డెవలప్ మోస్ట్ ఆఫ్ ది యునో మాన్యుమెంట్స్, మోస్ట్ ఆఫ్ ది బిల్డింగ్స్, వీ బ్రింగ్ ఇన్ ఆల్ ది డెవలప్మెంట్. మీరు ఇప్పుడు గవర్నమెంట్ డెవలప్మెంట్ ఈజ్ ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చరే, మిగతా డెవలప్మెంట్ అంతా డెవలపర్సే చేస్తారు. సో టు వీ అట్ క్రెడై గివ్ ఏ వెరీ సీరియస్ థాట్ అండి. సిటీ అంతా
ఒకటే వైపు డెవలప్ అవుతూ పోతుంది. దాని పర్యవసానం ఏదో మనం గత 4-5 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కొంచెం స్ట్రెస్ అయిపోతుంది. రోడ్స్, సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా. సో సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రెస్ అయినప్పుడు హ్యూమన్ బీయింగ్స్ కూడా స్ట్రెస్ అవుతారండి. ఎండ్ ఆఫ్ ద డే సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ మెంట్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. సో ఇన్ దట్ హోల్ గ్యాంబిట్ ఆఫ్ దిస్ థింకింగ్ గవర్నమెంట్ కూడా అదే ఆలోచనలో ఉన్నారు. వై వీ షుడ్ నాట్ హ్యావ్ ఆల్టర్నేటివ్ డెస్టినేషన్ ఫర్ దిస్ సిటీ ఓన్లీ వెస్ట్ అని. సో ఆ ఆలోచనలో అంతర్భాగంగా క్రెడై కూడా ఏమనుకున్నామంటే, మేము ఇప్పుడు ఉన్న లొకేషన్స్లో వెస్ట్ కాకుండా ఈస్టర్న్ సైడ్ బాగా డెవలప్ అయిందండి. డెవలప్ కావడం అంటే ఏంటిది, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ క్యాపిటల్ ఉంది, హ్యూమన్ రిసోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి, కనెక్టివిటీ ఉంది, మెట్రో కనెక్ట్ అయిపోయింది, రోడ్ నెట్వర్క్ బాగుంది. సో అది కాక మీకు అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ కూడా చాలా ఉందండి. లాట్ ఆఫ్ ఎనార్మస్ స్కోప్ టు గో హారిజాంటలీ. సో ఇవన్నీ హంగులు ఉన్నప్పుడు ఎందుకు ఈస్టర్న్ పార్ట్లో డెవలప్మెంట్ని పుష్ చేయొద్దు అనేది ఒక ఆలోచనతో ఈ క్రెడై ఇక్కడ పెట్టవలసి వచ్చింది. దీంట్లో మా డెవలపర్స్కి ఎంకరేజ్ చేయడం కాకుండా రెస్పాన్స్ ఎలా ఉంది పబ్లిక్ నుంచి, మీరే చూస్తున్నారు. యా, మేమంతా తిక్కిరిసిపోయింది. మన సిటీలో ప్రాపర్టీ షో కండక్ట్ చేసిన ప్యానల్ డిస్కషన్ దగ్గర ఇంతమంది జనం ఉండేవాళ్ళు కాదు. అవును. సో ఇక్కడ చూడండి, ముందుగా వాళ్ళందరికీ ధన్యవాదాలు. చూడండి ఎంతమంది, వందలాది మంది ఇక్కడ నిలబడి మా కెమెరా నిండుగా కెమెరా పట్టనంత మంది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇన్ఫాక్ట్ మా అందరి తరఫున చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడ ఉండే ఎవరైతే విజిటర్స్ ఉన్నారో, వాళ్ళు ఇల్లు కొనుక్కోవాలని వచ్చారో, మాకు ఇంత గ్రాండ్ సక్సెస్ ఇచ్చినందుకు. నిన్న పొద్దున్న 10:11 స్టార్ట్ అయ్యాం, స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసినప్పటి ఇప్పటి వరకు అదే స్ట్రీమ్ ఉందండి. దేర్ ఇస్ ఎనార్మస్ రెస్పాన్స్. సో ఈ యొక్క ఆల్టర్నేటివ్ డెస్టినేషన్ కూడా డెవలప్ చేయాలి సిటీకి అనే ఆలోచనతో ఈ షో ఇక్కడ నిర్వహించబడ్డదండి. ఈ సక్సెస్ మీరు చూస్తూనే ఉన్నారు. మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా సిన్సియర్గా దీన్ని సక్సెస్ చేయాలనే భావనతోనే చేశాము. సో దిస్ ఈస్ బేసికలీ టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్, అందరం, కామన్ సిటిజన్స్, అఫీషియల్స్, డెవలపర్స్, మీరు, దానికోసం చేశామండి ఇది. సో వెరీ గుడ్. దే స్టార్ట్ థింకింగ్ ఇన్ అ లేటరల్ వే. రైట్. సో కంగ్రాట్స్ వన్స్ అగైన్ అండ్ కాళీప్రసాద్ గారు. సో మీరు ఐటీ ఇండస్ట్రీని బాగా క్లోజ్ గా చూసిన వాళ్ళు, ఐటీ కన్సల్టింగ్ కంపెనీ అఫ్ కోర్స్. వి నౌ వెల్కమ్ మన ఓన్ మినిట్ కాళీ గారు. సో వి నౌ వెల్కమ్ శ్రీ అమర్నాథ్ రెడ్డి గారు, అడ్వైజర్ టు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఆన్ ఐటీ. సో ప్లీజ్ జాయిన్ అస్ సార్. సో అమర్నాథ్ రెడ్డి గారు కూడా జాయిన్ కావడంతో మన ఈ వేదిక మరింత సుసంపన్నమైంది, మరింత పరిపుష్టమైంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అమర్నాథ్ గారు. సో ఐ విల్ గెట్ బ్యాక్ టు కాళీ గారు. కాళీ గారు, మీరు ఐటీ ఇండస్ట్రీని బాగా క్లోజ్గా చూసిన వ్యక్తి, టై హైదరాబాద్ కి మీరు ప్రెసిడెంట్గా కూడా చేసిన వ్యక్తి. సో ఇటువంటి పొటెన్షియల్ మనకి ఇక్కడ, అంటే హైదరాబాద్ మనం చూస్తే థర్డ్ సిటీ ఇన్ ది కంట్రీ టు హ్యావ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కాలేజెస్, 472 కాలేజెస్ మొత్తం అన్ని రకాలు కలిపి, ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్, నాన్ టెక్నిక్ అన్ని కలిపి ఉన్నాయి. ఇందులో 1/3 ఈ పార్ట్లో ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజ్ చాలా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఈ రూట్లో మనకు కనిపిస్తుంటాయి. టిల్ నల్గొండ విస్తరించిన సంఖ్య మనం చూస్తూ ఉంటాం. అలాగే ఐసీఆర్ లెక్కల ప్రకారం 5.5 లక్షల మంది ఇక్కడ టెక్నాలజీ ప్రొఫెషనల్స్ మన సిటీలో ఉంటే, ఇందులో మళ్ళీ అగైన్ ఒక 1/3 ఈ ప్రాంతం నుంచి అటు వెస్టర్న్ ప్రాంతం వరకు రోజు పాపం కమ్యూట్ చేస్తూ ఉంటారు. ఇంతమందిని అక్కడికి రప్పించే బదులు ఇండస్ట్రీనే ఇక్కడికి రప్పించడం అనేది కరెక్ట్ కాబట్టి, ఎటువంటి చర్యలు తీసుకుంటే ఐటీ ఇండస్ట్రీ, అంటే మొన్న మన ఆదిత్య చెప్తున్నారు మైక్రో బ్రేవరీస్ లేవు ఇక్కడ, సో నైట్ లైఫ్ లేదు అని. సో అదే ప్రధాన కారణం, లేకపోతే ఇంకేమైనా కారణాలు కనిపిస్తున్నాయా ఐటీ ఇండస్ట్రీ కన్ను చూపు ఇటువైపు పడకపోవడానికి? బ్రేవరీస్ అది నాటిది, అది ఇంపార్టెంట్ విషయం కాదండి. మీకు ఈ గ్లోబల్ ఎంఎన్సీస్ మనకి ఎక్కువగా, ఐ వాస్ జస్ట్ జోకింగ్ బట్ సీరియస్ రీజన్స్ ఏంటి, పెద్ద కంపెనీస్ అన్ని కూడా, గ్లోబల్ ఇండస్ట్రీస్ అన్ని కూడా, ది ఆల్వేస్ గో టు ది ప్లేస్ వేర్ ఆల్రెడీ డెవలప్మెంట్ ఇస్ దేర్. దే గో టు ద ప్లేస్ ఆల్రెడీ అదర్ కంపెనీస్ ఆర్ దేర్. ప్రస్తుతానికి మనకి ఆ వెస్ట్లో
ఈ హైటెక్ సిటీ, కొండాపూర్, గచ్చిబౌలి ఆ ఏరియాలు అన్నీ ఉన్నాయి కాబట్టి అందరూ అక్కడే చేస్తున్నారు. డిమాండ్ ఉంది కాబట్టి డెవలపర్స్ కూడా అక్కడే బిల్డ్ చేస్తున్నారు వాళ్ళు అన్ని కూడా. ఓకే, నా గవర్నమెంట్ ఆల్సో కోకాపేటలో మళ్ళీ ఆప్షన్ ఇస్తుంది, మళ్ళీ చేస్తారు, అక్కడే మొత్తం అంతా చేస్తున్నారు ప్రస్తుతానికి. సో దానివల్ల నెక్స్ట్ 2-3 ఇయర్స్ మీకు మాక్సిమం డెవలప్మెంట్ అక్కడే వస్తుంది. అంటే ఇలాగే వదిలేస్తే అలా విస్తరించకుండా శంషాబాద్ ఇంకా బియాండ్ అటు వెళ్తుంది, కానీ మనకి ఇటువైపు రావడానికి ఎటువంటి మ్యాగ్నెట్స్ పెట్టాలి ఇక్కడ? నేను చెప్తాను మీకు ఏంటంటే, ఒకటి అక్కడ ఆల్రెడీ డెవలప్ అయింది, నెక్స్ట్ 2-3 ఇయర్స్ అక్కడ మొత్తం ల్యాండ్ అంతా ఆల్మోస్ట్ అయిపోయిందండి. అక్కడ మీకు పెద్ద ల్యాండ్ లేదు అక్కడ చేయడం, డెవలప్ చేయడానికి. అక్కడ నుంచి గవర్నమెంట్ రజత నగర్లో దే వాంటెడ్ టు డెవలప్ ది ఐటీ ఇండస్ట్రీ దే, అక్కడ ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు ఒక 400 ఏకర్స్, బట్ అది సమహౌ సమ్ ఫర్ సేమ్ రీజన్ అది ఇంకా ముందుకు వెళ్ళలేదు. అది ఇది న్యాచురల్గా ఇటు మూవ్మెంట్ అవుతూ వస్తుంది అండి. అక్కడ కూడా అయిపోతే కనుక ఈ మీకు ట్రిపుల్ వన్ జీవో ఉన్నాయి, ఈ 2 లేక్స్ అయి ఉండటం వల్ల అక్కడ మీకు అక్కడ డెవలప్మెంట్ రాదు. ట్రూ. నెక్స్ట్ విల్ కమ్ టు ది శంషాబాద్, అక్కడ ఎయిర్పోర్ట్ అంతా తీసేస్తే ఈ పక్కే రావాలి డెవలప్మెంట్ అంతా కూడా. రైట్. గవర్నమెంట్ ఏంటంటే ఇప్పటికే మనకి ఆదిబట్టలో టీసీఎస్ అక్కడ వచ్చింది, కానీ అక్కడ ఇంకా కొంచెం పుష్ చేసి ఇక్కడ ఆదిబట్టలు వచ్చింది, ఇక్కడ మీకు ఇన్ఫోసిస్ గుట్టుపాకు వచ్చింది, ఈ రెండు ఉన్నాయి అది చాలా. ఇంకా గవర్నమెంట్ కానీ లేకపోతే పెద్ద డెవలపర్స్ కానీ, ఇక్కడ పెద్ద డెవలపర్స్ కానీ వాళ్ళు కొంచెం రిస్క్ తీసుకుని ఒక 400-500 ఏకర్స్లో ఒక టౌన్షిప్ డెవలప్ చేసి అక్కడ కమర్షియల్ డెవలప్ చేస్తే స్లోలీ మొత్తం మూమెంట్ అంతా పక్క వచ్చేసింది. ఎందుకంటే దిస్ ఏరియా ఆల్సో ఇస్ వెరీ క్లోజ్ టు ఎయిర్పోర్ట్. మోస్ట్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఏంటంటే వాళ్ళకి దే వాంట్ ద ప్రాక్సిమిటీ ఎయిర్పోర్ట్ ఆల్సో. ట్రూ. ప్రస్తుతానికి గచ్చిబౌలి అనే దర్ ఆల్ కన్సిడర్డ్ యాజ్ ఎ వెరీ క్లోజ్ టు ఎయిర్పోర్ట్. ఈ పక్క కూడా ఇట్స్ ఓన్లీ జస్ట్ 30 మినిట్స్ డ్రైవ్ టు ఎయిర్పోర్ట్. ట్రూ. సో హ్యూజ్ ఆపర్చునిటీ రింగ్ రోడ్ చుట్టూ. ఇన్ఫాక్ట్ మాదాపూర్ నుంచి ఎయిర్పోర్ట్ వెళ్ళే టైం కంటే కూడా ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి ఎయిర్పోర్ట్ కి ఇంకా తొందరగా వెళ్ళిపోవచ్చు, దగ్గర అవుతుంది. సో ఆల్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. మెయిన్ కావాల్సింది అంటే ఏదర్ ది గవర్నమెంట్ ఆర్ బిగ్ డెవలపర్స్ వాళ్ళు రిస్క్ తీసుకుని ఒక పెద్ద ప్లాట్లో 500 ఏకర్స్ 1000 ఏకర్స్ ప్లాట్లో ఒక టౌన్షిప్ అంటే కమర్షియల్ డెవలప్మెంట్కి చేస్తే అప్పుడు ఇంకా డెవలప్మెంట్ పికప్. ఓకే. సో మెయిన్ ఇంపార్టెంట్ అండి. అమర్నాథ్ గారు, ఐ థింక్ యువర్ నోటింగ్ డౌన్ దిస్ పాయింట్. ఐ కమ్ టు యూ ఆఫ్టర్ ఆల్ దీస్ జెంటిల్మెన్ స్పీక్. యా యా. సో ఇఫ్ యూ సీ గుడ్గాన్ ఇన్ ఢిల్లీలో ప్రైవేట్ డెవలపర్ చేశారండి, పెద్ద డెవలపర్ డిఎల్ఎఫ్ వచ్చి అక్కడ అంతా డెవలప్ చేసిందండి. నోయిడా కూడా ఎంత అక్కడ ప్రైవేట్ డెవలపర్ చేశారు, బట్ గవర్నమెంట్ ప్రొవైడెడ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్. అలాగా ఇక్కడ మనకి లక్కీ ఏంటంటే రింగ్ రోడ్ వల్ల, ఎయిర్పోర్ట్ వల్ల ఆల్రెడీ చాలా ఉన్నాయి. జస్ట్ ఏంటంటే లిటిల్ మోర్ పుష్ ఫ్రమ్ ద గవర్నమెంట్ విల్ బ్రింగ్ ద డెవలప్మెంట్ దిస్ సైడ్. రైట్. సో అనుజయ్ గారు, ఆర్కిటెక్ట్గా ఈ సిటీ ఎలా గ్రో అవుతుందో మీరు గమనించారు గత, ప్రత్యేకించి గత 2.5 దశాబ్దాలుగా ఐటీ ఇండస్ట్రీ ఇక్కడ వేళ్ళు అనుకున్న సమయం నుంచి ఈ సిటీ ఎలా డెవలప్ అవుతుందో మీరు గమనిస్తూ వచ్చారు. మన సిటీ ల్యాండ్ ఏముంటుందని స్కై లైన్, సో స్కై లైన్లో చాలా సిగ్నిఫికెంట్ చేంజెస్ థ్యాంక్స్ టు ఐటీ ఇండస్ట్రీ కావచ్చు ఆర్ ది ఐటీఈఎస్ ఇండస్ట్రీ కావచ్చు వచ్చాయి. సో మన ఔటర్ రింగ్ రోడ్ ప్రారంభం ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నప్పుడు దూరాన్ని చూస్తే అబ్బా ఇదేదో సింగపూర్ లాగా ఉంది గురు అని అన్నాడు పక్కనే ఫ్రెండ్ ఒక రోజు. బట్ సింగపూర్ లాగా మనం ఎందుకు ఉండాలి, మన హైదరాబాద్ లాగా మనం ఉండాలి కదా. సో అట్లాంటి ఒక స్కోప్ మనకి ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ది సిటీ ఆఫర్ చేస్తుంది. సో ఆ స్కై లైన్ ఇంకా డెవలప్ కాలేదు కాబట్టి ఆర్కిటెక్చర్ పరంగా కావచ్చు, ఓవరాల్గా ఈ సిటీకి ఒక చక్కటి ప్రాంతీయ లుక్, మన ఏమంటాం వెర్నాక్యులర్ లుక్ ఉండడానికి మంచి పొటెన్షియల్ ఉన్న ప్రాంతం ఇది. సో ఈ ప్రాంతం మరొక నెక్స్ట్ మాదాపూర్ గాను మరొక కొండాపూర్ గాను లేదు మా దిల్సుఖ్ నగర్ లాగానే ఉండడానికి ఎటువంటి ఆర్కిటెక్చర్ ఒక ఆర్కిటెక్ట్గా మీరు ఎటువంటి సూచన సలహాలు ఇస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ క్రెడై అండ్ టీవీ 5 ఫర్ గివింగ్ అన్ ఆపర్చునిటీ అండి. టు స్టార్ట్ విత్, నేను ఆర్కిటెక్చర్ బ్యాక్గ్రౌండ్ అని మాట్లాడుతున్నాను కాబట్టి డిజైన్ గురించి చాలా మాట్లాడుతున్నాను. బహుశా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ది అదర్ మెంబర్స్ కెన్ ఎన్లైటన్. స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే మనకి ఏజ్ ఓల్డ్ సిటీస్ని ఎట్లా గ్రో అయ్యాయి చూస్తే డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. అండ్ ద బెస్ట్ థింగ్ అబౌట్ హైదరాబాద్ ఈజ్, నాకు గురు స్తోత్రమే గుర్తుకొస్తుంది, అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం. హైదరాబాద్కి అటుపక్కకి ఇటుపక్కకి కానీ మనకి సీషోర్ లేదు,
బాంబే చూసినా వైజాగ్ చూసినా ఇట్ ఈస్ రిస్ట్రిక్టెడ్ బై సీ ఆన్ వన్ సైడ్ బట్ వేర్ యాజ్ హైదరాబాద్ హ్యాస్ 360 degree పొటెన్షియల్ టు గ్రో ఆల్ అరౌండ్ అండ్ మనకి హుద్హుద్ లాంటివి వచ్చే ప్రమాదం కూడా లేదు అవును ప్లస్ వీఆర్ నాట్ ఈవెన్ యాజ్ యూ సెడ్ ఇన్ దట్ జోన్ వేర్ విల్ బి ఇది ఫ్లడ్స్ వచ్చేసి విజయవాడ కృష్ణా నది ఉప్పొంగి వరదల్లో మునిగిపోవడం ఇట్లాంటివి ఏవీ లేవు ఎస్ సో ఇమ్మెన్స్ పొటెన్షియల్ ఉందండి అలాగే సీజమిక్ సేఫ్ జోన్ కూడా ఇది సేఫ్ జోన్ అండ్ ప్లస్ ఈవెన్ దో దేర్ ఇస్ అ లిటిల్ థ్రెట్ బట్ ఇట్ హాస్ నాట్ హ్యాపెండ్ అండి అండ్ హైదరాబాద్ కి అంత బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్ కూడా ఉంది ఆ ల్యాండ్స్కేప్ ప్లస్ మన గవర్నమెంట్ ఇనిషియేటివ్ తో పాటు యాజ్ కంపేర్డ్ టు 2012 మన గ్రీన్ స్పేసెస్ హాస్ ఇంక్రీస్డ్ ఫర్ అబౌట్ 20-25% అనుకుంటారు సో దాట్స్ వెరీ అప్లాడబుల్ గవర్నమెంట్ హాస్ డన్ ఎ గ్రేట్ థింగ్ అండ్ రిస్టోరేషన్ ఆఫ్ వాటర్ లైక్ గ్రౌండ్ వాటర్ ఇనిషియేటివ్స్ ఎందుకంటే ఇప్పుడు ఏ సిటీ ఎక్కడ డెవలప్ అయినా ఫస్ట్ టైం వెళ్ళేది వాటర్ సోర్స్ దగ్గరికే వెళ్ళి అక్కడే డెవలప్ అవుతుంది సో వాటర్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఈవెన్ బిఫోర్ దాట్ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఏంటంటే మనకి బృహదారణ్యక ఉపనిషత్తులో పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్తే పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే అని ఓం శాంతి 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 బేసికలీ దాని మీనింగ్ ఏంటంటే దట్ ఈస్ ఫుల్ దిస్ ఇస్ ఫుల్ ఈవెన్ ఇఫ్ ఐ టేక్ దిస్ ఫుల్ అవుట్ ఆఫ్ దాట్ దట్ ఫుల్ రిమైన్స్ స్టిల్ ద ఫుల్ అండ్ దిస్ ఫుల్ రిమైన్స్ ఫుల్ అంటే దాని మీనింగ్ ఏంటంటే మనకి హాలోగ్రాఫిక్ థియరీ అని సైన్స్లో ఉంది ఇప్పుడు హాలోగ్రాఫిక్ 3D పిక్చర్ని తీసుకొని 2 ముక్కలు చేసినా 4 చేసినా 16 చేసినా 32 చేసినా 1 మిలియన్ పీసులు చేసినా కానీ ప్రతి పీసులో ఆ పూర్తి పిక్చర్ ఉన్న వివరాలన్నీ ఉంటాయి దట్ ఈస్ ద హాలోగ్రాఫిక్ థియరీ అది పూర్ణమద పూర్ణమిదంకి కంపేర్ చేసి చూస్తే ఏ చిన్న దాంట్లోనైనా విశ్వం ఉంది అని చూపగలిగే ఆ అనాలజీ వస్తుంది సో ఇఫ్ యూ ప్లాన్ ఎ సిటీ ఇన్ సచ్ ఎ వే ఏ పార్ట్లోనైనా అది సెల్ఫ్ సఫిషియెంట్ సస్టైనబుల్ అన్ని పార్ట్స్ ఉండేటట్టు డిజైన్ చేస్తే సిటీ విల్ బీ దేర్ ఫర్ ఎవర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు మన హిందూ శాస్త్రాల్లో అర్ధ కామ ధర్మ మోక్షము నేను ఆ లైన్ మళ్ళీ చేంజ్ చేశాను ధర్మార్ధ కామ మోక్షాలు కాకుండా అర్ధ కామ ధర్మ మోక్ష అర్ధము అంటే ఏంటి విత్తము దట్ ఈస్ బిజినెస్ ఎకానమీ సో దేర్ ఆర్ సిటీస్ టోటల్లీ డిజైన్ బేస్డ్ ఆన్ అర్ధ ప్రిన్సిపల్ మళ్ళీ కామ దేర్ ఆర్ సిటీస్ విచ్ ఆర్ డిజైన్ టోటల్లీ ఆన్ ప్లెజర్ ప్రిన్సిపల్ అంటే ఎంజాయ్మెంట్ గురించి వెళ్తుంటాం దుబాయ్ వెళ్తుంటాం లాస్ వేగస్ వెళ్తుంటాం ప్రతి సిటీ టోటల్లీ ఎంటర్టైన్మెంట్ ఈ బేసిక్ రిక్వైర్మెంట్స్ విత్తము ఎకానమీ అఫోర్డబిలిటీ వర్సెస్ వాట్ ఐ కెన్ అఫోర్డ్ లైక్ వాట్ ఈస్ ద ప్లెజర్ ప్రిన్సిపల్ నాకు ఈ సాటిస్ఫాక్షన్ ఉండాలి ఈ కంఫర్ట్స్ ఉండాలి అవి రెండింటిని బ్యాలెన్స్ చేసినప్పుడు ధర్మం వస్తుంది దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ త్రిశూల సో ఎప్పుడైతే అర్థము కామము బ్యాలెన్స్ అవుతాయో మోక్షం నిలుస్తుంది సారీ ధర్మం నిలుస్తుంది అండ్ వెన్ దిస్ ప్రొపగేట్స్ యూ హ్యావ్ మోక్ష వాట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ విత్త అంటే అర్థానికి మనకు వాల్ స్ట్రీట్ ఉంది బాంబే ఉంది టోటలీ మనకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది మన హైదరాబాద్లో ఓకే దెన్ యూ కమ్ టు ప్లెజర్ ప్రిన్సిపల్ అది చెప్పినట్టు మీ జూబ్లీ హిల్స్ ఉంది అలాంటి ప్లెజర్ ప్రిన్సిపల్ కూడా బ్యాలెన్స్ కావాలి ఇవి రెండు బ్యాలెన్స్ అయినప్పుడు సిటీ సస్టైన్ అవుతుంది మనకి ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను ఆల్ సిటీస్ విచ్ ఆర్ బ్యాలెన్సింగ్ దీస్ టూ ఈజ్ సస్టైనబుల్ మోక్షానికి ఐ డోంట్ వాంట్ టు టాక్ లెట్ జగ్గి వాసుదేవ లాంటి వాళ్ళు మాట్లాడేవాడి బట్ ఐ గివ్ యూ అన్ సింపుల్ ఎగ్జాంపుల్ 1990లో నేను ఒక డాక్యుమెంటరీ చూశాను డాక్యుమెంటరీలో ఫస్ట్ లైన్ అబౌట్ వారణాసి దట్ వాజ్ ఐ వాజ్ స్టార్టల్డ్ పీపుల్ కమ్ హియర్ టు డై కెన్ యూ ఇమాజిన్ ఒక సిటీ హ్యాస్ బిన్ డిజైన్ ఫర్ మోక్ష జస్ట్ గో దేర్ అండ్ డై పీపుల్ వెయిట్ దేర్ సో ఈ 4 ప్రిన్సిపల్స్ మీద మన వేదాల్లో చెప్పినట్టు ఇఫ్ యూ సింప్లీ దీన్నే మనం పరిపరి విధాలుగా డివైడ్ చేసేసి అన్ని ఇంటర్ప్రిట్ చేసుకున్నాం కాకపోతే ఇక్కడ మనకు హైదరాబాద్కి వచ్చినప్పుడు ఈ రెండు ఈ ధర్మ
ధర్మాన్ని నిలబెట్టాలి అంటే మనం ఇది అర్థము కామాన్ని బ్యాలెన్స్ చేసి డెవలప్మెంట్ చేయాలి. మనకు అటు లాప్ సైడెడ్ డెవలప్మెంట్ అయింది. అఫ్ కోర్స్ మహానుభావులు వచ్చారు, ఆ ఐటీ ఇండస్ట్రీకి నాంది పలికారు, అది పెరిగింది. ఇప్పుడు ఇట్ ఈస్ టైమ్ టు మూవ్ ఇట్ ఆన్ టు దిస్ సైడ్, ఈస్ట్ సైడ్. ఈస్ట్ అని చూస్తే ఓరియంటేషన్ అనే దాని డిక్షనరీ మీనింగ్ చూస్తే ఓరియంట్ ఈజ్ నథింగ్ బట్ ఈస్ట్. సో దిస్ ఈజ్ ద ప్రాపర్ ఓరియంటేషన్ గోయింగ్ టు వర్డ్స్ ఈస్ట్. ఎందుకు చూస్తాం? దేవుని దగ్గర చూస్తాం, అక్కడ యాదాద్రి ఉంది. ఇట్ ఈస్ ద రైట్ సైన్ ఈవెన్ ఆస్ట్రాలజికలీ టు లుక్ టు వర్డ్స్ దట్ అండ్ డెవలప్ ఇట్. ఆ వెస్ట్ లో ఐటీ ఉన్నా కానీ ఇక్కడ కూడా ఐటీ చేయాల్సిన అవసరం లేదు. సో అందుకే మన కేసీఆర్ గారిని ద బెస్ట్ విజనరీ ఇన్ ది సిటీ, ఇన్ ది కంట్రీ అని చెప్పుకోవచ్చు. దట్స్ వై హీస్ డెవలపింగ్ యాదాద్రి యాజ్ ది నెక్స్ట్ పిలిగ్రిమ్ డెస్టినేషన్ ఫర్ తెలంగాణ తిరుపతి డెవలప్ చేస్తున్నారు. సో మళ్ళీ వస్తాను అనుజయ్ గారు. దిస్ ఈస్ టైమ్ ఫర్ టేకింగ్ ఎ బ్రేక్. చిన్న బ్రేక్ తీసుకున్నాం, జస్ట్ 1 మినిట్ బ్రేక్. ఆఫ్టర్ దిస్ బ్రేక్ విల్ కంటిన్యూ ది డిస్కషన్. ప్రాపర్టీ షో ఈస్టర్న్ పార్ట్ మొట్టమొదటిసారిగా క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ నిర్వహిస్తున్న ఈ ఈస్టర్న్ సైడ్ ప్రాపర్టీ షో వేదికగా టీవీ 5 నిర్వహిస్తున్న ప్యానల్ డిస్కషన్ కి పునఃస్వాగతం. సో మనతో సుప్రసిద్ధులు ఎంతో మంది ఈ వేదిక మీద ఉన్నారు. సో ఐ కమ్ టు వేణు వినోద్ గారు. వేణు వినోద్ గారు, మీరు రెయిన్బో స్టార్స్ లాంటి ఒక చక్కటి రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ని హైదరాబాద్ కి అందించారు, అలాగే మరిన్ని ప్రాజెక్ట్స్ కూడా మీరు ఆఫర్ చేస్తున్నారు అక్రాస్ తెలంగాణ అండ్ అఫ్ కోర్స్ యూ హవ్ ఈవెన్ గాన్ టు ఆంధ్రా నౌ, సో విత్ వన్ ఆఫ్ యువర్ వెంచర్స్. సో ఏమిటి, ఈస్టర్న్ పార్ట్ లో కూడా మీరు ఒక వెంచర్ చేయడానికి సుముఖంగా ఉన్నారా, లేదు చేయను అని చెప్పేసి భీష్మించి కూర్చోడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? లేదండి, విఆర్ లుకింగ్ అట్ ఈస్ట్ ఆల్సో. ఓకే, నౌ ఎక్కడ వస్తుంది మీ ప్రాజెక్ట్? యాజ్ ఆఫ్ నౌ స్మాల్ ప్లాటింగ్ లేఅవుట్ ప్రాజెక్ట్ వస్తుందండి. ఓకే, ఇట్స్ ద ఇండస్ట్రియల్ హబ్ దట్ తెలంగాణ గవర్నమెంట్ ఇస్ డెవలపింగ్ ఇన్ మల్కాపూర్ ఇన్ అసోసియేషన్ విత్ ద లోకల్ ఇండస్ట్రియల్ అసోసియేషన్. ఓకే, ద మెయిన్ కాన్సెప్ట్ ఈస్ టు సీ దట్ ది ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ ఆఫ్ ఉప్పల్, నాచారం, చర్లపల్లి రీలొకేట్ అవుట్ సైడ్ ద ఔటర్ రింగ్ రోడ్. అండ్ దేర్ ఇస్ ఆల్సో లాజిస్టిక్ హబ్ కమింగ్ అరౌండ్ దట్ ప్లేస్. దీనివల్ల mainly we will get lot of area, most of the industries may relocate to this location. Oh, ee location ku oka sari relocate aithe these industries will all be available for our development. Right, maybe as you rightly said, Kali Prasad garu big plots antunaru 500 and all that will be for the bigger industries. For smaller setups, this kind of areas like say 2,000-4,000 square yards or 1 acre plots, this will very be, this will ఎంత ఎంత ఉండొచ్చండి? ప్రైసింగ్ ఎలా ఉండొచ్చు మీరు ఇప్పుడు చేస్తున్న ఎఫర్ట్ లో, మీరు చేస్తున్న వెంచర్ లో? దిస్ విల్ వెరీ అఫోర్డబుల్. దిస్ మోస్ట్లీ వీఆర్ లుకింగ్ అట్ ప్లాటింగ్. ప్లాటింగ్ అంటే గజం ఎంత ధరకు ఆఫర్ చేయబోతుంది? ఇనిషియల్ ప్రైస్ 10,000 ఉంటుందండి అప్రాక్సిమేట్లీ. ఎక్కడ వస్తుందన్నారు ఇది లొకేషన్? లొకేషన్ ఎక్కడ ఉన్నారు? దిస్ నియర్ ద మల్కాపూర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అండి, వేర్ ద ఇండస్ట్రీ మచ్ బిఫోర్ ద ఇండస్ట్రియల్ ఎస్టేట్. రైట్, సో వీఆర్ లుకింగ్ అట్ లొకేటింగ్ హౌసింగ్. ఇప్పుడు మీరు మల్కాపూర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఇస్ డెవలప్ బై టిఎస్ఐసి అండ్ ది ఇండస్ట్రియల్ అసోసియేషన్. మీరు కానీ ఆ అసోసియేషన్ రియల్ చూస్తే ద డెవలప్మెంట్ ఆఫ్ దాట్ హెస్ కమ్ అవుట్ రియలీ వెరీ వెల్. ద వే ద రోడ్స్ హావ్ బీన్ లేడ్ అవుట్, వాటర్ డ్రైన్స్, ద ఎలక్ట్రికల్ సప్లై అండ్ ఆల్ దాట్, I think it will be one of the best industrial estates of Hyderabad. Okay, so bhavishyatlo meeru rainbow vistas lanti oka project ni ikkadiki eppudu teesukurabothunnaru? looking at this part of the city as well. Okay, good. So we wish you will come to this area as soon as possible. Already ee pranthamlo chakkati real estate projects ippudike enno chesi manchi manchi residential facilities ni alage of course commercial facilities ni kuda ee pranthaniki eastern pranthaniki andinchina TNR గ్రూప్ అధినేత నరసింహరావు గారు మనతో ఉన్నారు. సో నరసింహరావు చెప్పండి, ఎటువంటి మీరు ఈ ప్రాంతాన్ని మొట్టమొదటి నుంచి చూస్తున్న వ్యక్తి, ఈ ప్రాంతంలో ఆల్మోస్ట్ ఏమంటుందని గ్రౌండ్ జీరో నుంచి స్టార్ట్ చేసిన వ్యక్తి మీరు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ని, సో ఒక ఈస్టర్న్ సైడ్ డెవలపర్ గా ఈ ప్రాంతంలో ఉన్న ప్రత్యేకతల గురించి ఏం చెప్తారు, అలాగే ఇంకా ఎటువంటి చర్యలు ప్రభుత్వం నుంచి కానీ లేదా మీ ఇండస్ట్రీ నుంచి కానీ మీరు కోరుకుంటున్నారు? థ్యాంక్ యూ ఫర్ టీవీ 5 అండ్ క్రెడై గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండి.
మేము 20 ఇయర్స్ కెళ్ళి ఈస్టర్న్ ప్రోడక్ట్ మీదనే దృష్టి పెట్టామండి. మేము 300 రూపీస్ కెళ్ళి స్టార్ట్ చేసి ఈరోజు 8000 రూపీస్ స్టేజ్ వరకు వచ్చాము. అలా మేము రియల్ ఎస్టేట్ ఇక్కడ ఎస్ఎఫ్టీ కొన్ని ప్రైమ్ ఏరియాస్ లో ఇక్కడ వస్తుందండి. ఆల్రెడీ 7 ఎప్పుడో దాటిపోయింది. ఈస్ట్ పార్ట్ ఇప్పుడు వెస్ట్ పార్ట్ కి ఏ పాత్రం కూడా తీసిపోకుండా చాలా వేగంగా వస్తుంది. బంజారా హిల్స్ లోనే 8000 అనుకుంటా 100% అండి. ఇప్పుడు మా దగ్గర 20 ఇయర్స్ బ్యాక్ కూడా ఆ మధ్యలో తీసుకున్న వాళ్ళు ఆ మధ్యలో అడిగారు వెస్ట్ లో మీద ఏమన్నా అవుతుందని. ఇప్పుడు వెస్ట్ వైపు చూడట్లేదండి ఇక్కడ వాళ్ళు, ఎందుకంటే మెట్రో కనెక్టివిటీ వచ్చిన తర్వాత ఈస్ట్ అయినా ఒకటే వెస్ట్ అయినా ఒకటే ఇక్కడికి వెళ్ళి 45 మంత్స్ లో ఏ కంపెనీకైనా చేరుకోవచ్చు అన్న ఉద్దేశంతో 100% ఇక్కడ వాళ్ళు ఇక్కడే చూస్తున్నారు. ప్లస్ నిన్న మీరు చెప్పారు ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐటీ రంగానికి ఇక్కడ రాకపోవడానికి కారణం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని, కానీ ఆల్రెడీ ఇక్కడ ఒక 100 స్క్రీన్స్ ఒక 3 ఏళ్లలో 100 స్క్రీన్స్ చూడబోతున్నారండి ఇక్కడ. బహుశా వెస్ట్ లో కూడా లేవు ఇప్పుడు. ఆల్రెడీ మావే అందులో ఒక 22 స్క్రీన్స్ మావే వస్తున్నాయి. అందుకోసం ప్రతి బ్రాండ్ అండి, ప్రతి బ్రాండ్ షోరూమ్ ఇక్కడ ఈస్ట్ కు వచ్చింది. రాబోయే 3 ఇయర్స్ లో కూడా మీరు ఊహించలేరండి వెస్ట్ ను ఎంతో మించిపోతుంది ఈస్ట్. అందుకోసం ప్రభుత్వం వారు ఐటీ రంగాన్ని 100% ఈస్టుకు తీసుకురావచ్చు అండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ నైట్ లైఫ్ వస్తుంది, బ్రాండెడ్ వస్తుంది, మల్టీప్లెక్స్ ఎవ్రీథింగ్ వస్తుందండి ఇక్కడ. ఏమాత్రం సందేహించవలసిన పని లేదండి. నాట్ జస్ట్ ఐటీ ఇండస్ట్రీ అండి, ఇన్ఫాక్ట్ మనం ఐటీ అని పదే పదే లేదు ఐటీ ఇండస్ట్రీకి ఎక్కువ ఇంపార్టెంట్. లేదు ఐటీ రంగం వస్తేనే అభివృద్ధి కాదండి, అభివృద్ధి చెందినాక ఐటీ రంగం రావచ్చు. లేదండి ఇప్పుడు బ్యాంక్ ఇప్పుడు కొన్ని వెస్టర్న్ పార్ట్ ఉందండి, ఫస్ట్ ఐటీ రంగం వచ్చాక అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ అభివృద్ధి చెందింది కాబట్టి ఐటీ రంగానికి ఈజీగా ఉంటుందని నేను చెప్తున్నానండి. రైట్ కరెక్ట్ అండి మీరు అన్నది. ఎందుకంటే ఐటీకి ముఖ్యంగా కావాల్సింది ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత హెచ్ఆర్ అండి. హెచ్ఆర్ లేకపోతే అంటే హ్యూమన్ రిసోర్సెస్ లేకపోతే టాలెంట్ పూల్ లేకపోతే ఐటీ ఇండస్ట్రీ కెనాట్ ప్రాస్పర్. అటువంటి ఒక టాలెంట్ పూల్ ఈ ప్రాంతంలో చాలా ఎక్కువగా అందుబాటులో ఉంది, సమృద్ధిగా అందుబాటులో ఉంది ఈస్టర్న్ సైడ్ లో. ఇప్పుడు వెస్ట్ లో అండి ఇప్పటికీ 5000 రూపాయల రేంజ్ లో చాలా ఫ్లాట్లు దొరుకుతున్నాయండి. ఈస్ట్ లో 5000 రూపాయలు అనేది మినిమం రేట్ అయిపోయిందండి ఇప్పుడు. 4500 అనేది ఈస్ట్ కన్నా నా దృష్టిలో, అంటే నేను ఇక్కడ కడుతున్నాను కాబట్టి అనుకుని, వెస్ట్ కన్నా చాలా ఈస్ట్ నాకు అభివృద్ధి కనిపిస్తుంది అండి. ఈస్ట్ ఈజ్ ఆల్వేస్ ది బెస్ట్ అంటారు. Yes, thank you. Right. So thank you, TNR గారు. So now I'll come to Amarnath Reddy గారు. సార్ వింటున్నారు మీరు ఈ గ్రూప్ డిస్కషన్, ఈ ప్యానల్ డిస్కషన్ సంబంధించిన ప్రొసీడింగ్స్ వింటున్నారు. రకరకాల కన్సర్న్స్ వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం కూడా ఇప్పుడు ముందుకు వస్తుంది లుక్ ఈస్ట్ పాలసీ అని. అఫ్ కోర్స్ ఆ పాలసీకి అనుగుణంగానే క్రెడై కూడా ఇక్కడ ప్రాపర్టీ షో అని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ లుక్ ఈస్ట్ పాలసీ ఏ విధంగా ఉండబోతోంది, యాజ్ ఎన్ ఇన్సైడర్ మీరు ఎటువంటి లైట్ త్రో చేయబోతున్నారు, మాకు ఎటువంటి అంశాలపై మాకు అవగాహన ఇవ్వాలనుకుంటున్నారు? థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ క్రెడై ఫర్ ఈ షోని ఈ సైడ్ ఆర్గనైజ్ చేసినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మొట్టమొదటిసారిగా లుక్ ఈస్ట్ పాలసీ అనేది దాని పేరు మార్చడం జరిగిందండి. మేము అనుకోవటం ముందేమనుకున్నామంటే వెస్ట్ బయట చూడండి అని అంటానికి, ఈస్ట్ వైపు చూడండి అంటానికి లుక్ ఈస్ట్ అన్నాము. నార్త్ సౌత్ వాళ్ళు నార్త్ సౌత్ కూడా ఉన్నాయి కాబట్టి ఒకసారి నార్త్ సైడ్ కొంపల్లి నుంచి ఒక చిన్న కంపెనీ అతను ఒక చిన్న ట్వీట్ వేశాడండి, నేను కొంపల్లి రోడ్డు మీద సుచిత్ర సర్కిల్ దగ్గర నా కంపెనీ ఉంది, మంత్రి గారికి సార్ కేటీఆర్ గారికి, మీరు ఎప్పుడు ఈ గచ్చిబౌళి మాదాపూర్ తప్పితే మేము కనిపించమా మీకు, మాకేం చేస్తున్నారు మీరు అని ఒక ట్విట్టర్ లో ఒక ట్వీట్ వేసి ఆయన ట్యాగ్ చేశారు. అంటే మంత్రి గారు ట్విట్టర్ లో యాక్టివ్గా ఉంటారు బాగా, మీ అందరూ తెలిసిందే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. సో మమ్మల్ని వెళ్ళి చూసినామన్నారు, ఏంటి కొంపల్లిలో ఎవరు ఈ కంపెనీ ఏంటి ఇది చూసినామన్నారు. సో ఒక రోజు మేము వెళ్ళాము, వెళ్ళి అబ్బాయిని పిలిచాము, సరే ఒక్క అబ్బాయితో మాట్లాడుతున్నందుకు నీ చుట్టుపక్కల ఉన్న కంపెనీలు కూడా పిలువు, అసలు ఈ పరిసరాల్లో ఏమేం కంపెనీలు ఉన్నాయి అంటే, అతను ఒక చిన్న గ్యాదరింగ్ ఏర్పాటు చేశాడు. చేస్తే అక్కడ ఆ రోజు 30 కంపెనీలు పిలిచాడు, అందరూ ఒక 5-10 ఎంప్లాయీస్ ఉన్న కంపెనీలు. సో మేము అడిగాం అసలు ఎందుకు మీరు ఇక్కడ ఎందుకు ఉంటున్నారు, చాలా మంది మాదాపూర్ గచ్చిబౌళిలోనే కదా వారి ఐటీ కంపెనీలు అన్ని పెట్టుకునేది, మీరు కొంపల్లిలో ఎందుకు ఉంటున్నారు అంటే, సో వన్ ఆఫ్ ద ఆంటర్ప్రినర్స్ ఒక ఓనర్ అంటున్నాడు అనమాట, మా ఇల్లు ఇక్కడ ఉందండి, నేను ఎప్పటి నుంచో హైదరాబాద్లో ఉంటున్నాను, నేను ఎందుకు వెళ్తాను అటువైపు, నా ఇంట్లో నేను ఉండి నా కంపెనీ నేను ఇక్కడ పెట్టుకుంటాను, ఎవరైతే అవసరం ఉంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి పనిచేస్తారు లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళే పెట్టుకుంటాను అన్నాడు. సో ఇట్ సీమ్డ్ న్యాచురల్. సో మేమేమన్నా అంటే సరే మీకు ఏం కావాలి అంటే, అతను అన్నాడు మాకు ఇక్కడ మంచి గ్రేడే బిల్డింగ్స్ లేవండి, ఇప్పుడు మాదాపూర్లో అయితే మీకు మంచి పాలిష్డ్ బిల్డింగ్స్ ఉంటాయి, గ్రేడ్ ఏ బిల్డింగ్స్ ఉంటాయి, ఎలివేషన్ వేరుగా ఉంటుంది,
ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా అట్రిషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే మేము ఎవరికైతే సపోజ్ 1 లక్ష 2 లక్షలు అట్ట జీతాలు ఇస్తాం అనుకున్న వాళ్ళు ఉంటారు, 10,000 20,000 జీతాలు ఇచ్చేవాళ్ళు ఏంటంటే వాళ్ళు మాదాపూర్లో గచ్చిబౌళిలో ఉద్యోగం వస్తే వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ చెప్పడానికి కూడా వాళ్ళకి నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావు అంటే ఏదో సుచిత్ర సర్కిల్లో పనిచేస్తున్నానంటే వాడికి చాలా మంది పెళ్లిళ్ళు కూడా కావు, అందుకని వాళ్ళు వెళ్ళిపోతారు. సో వీళ్ళు ఏమన్నాయంటే మాకు ఒక మంచి గ్రేడ్ ఏ బిల్డింగ్లు కట్టండి, ఇక్కడ ఈ కొంపల్లి కండ్లకోయ జంక్షన్ దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అక్కడ బిల్డింగ్లు కట్టినా మేము కలెక్టర్ గారితో మాట్లాడాము, ఆయన ల్యాండ్ కూడా ఇస్తా అన్నాడు. సో అట్లాగే కమింగ్ బ్యాక్ టు లుక్ ఈస్ట్ పాలసీ, ఇది ఒక ఈస్టే కాదు, రైట్, మేమేంటంటే ఔటర్ రింగ్ రోడ్ చుట్టూతో చూస్తున్నాం. ఇన్ఫాక్ట్ ఒక 7 క్లస్టర్లు చూస్తున్నాం, కొంపల్లి మన కండ్లకోయ జంక్షన్, అక్కడ డూండిగల్, బౌదూర్పల్లి. బౌదూర్పల్లిలో మీకు ఇంతకుముందు సత్యం ఉండేది, ఆ తర్వాత టెక్ మహీంద్ర టేక్ ఓవర్ చేసిన తర్వాత ఇంకా క్యాంపస్ నడుస్తుంది. సో అక్కడ కొంచెం క్రిటికల్ మాస్ ఉంది. ఈ సికింద్రాబాద్ నుంచి సుచిత్రా సర్కిల్ కండ్లకోయ జంక్షన్ వరకు 80 కంపెనీలు ఉన్నాయండి, చిన్న చిన్న కంపెనీలు, 5 ఎంప్లాయీల నుంచి 50 ఎంప్లాయీలు దాకా ఉన్నారు. సో ఇదంతా కలిగి 10,000 మంది ఉన్నారు అక్కడ పనిచేసేవాళ్ళు. ప్లస్ మీరు ఐటీలో చూస్తే ఇటు మాదాపూర్ గచ్చిబౌళిలో కూడా ఒక 30-35% మంది సికింద్రాబాద్, ఉప్పల్, హబ్సీ కూడా, మెట్టు కూడా, ఇటు సైడ్ నుంచి చాలా మంది వస్తారు. మారేడుపల్లి నుంచి ఒక 30% దాకా వస్తారు. మీరు వచ్చే ముందే చెప్తున్నాను నేను, 1/3 ఆఫ్ ది 5.5 lakh పీపుల్ వర్కింగ్ దేర్ ఫ్రమ్ దిస్ ఏరియా. అంటే ఇందులో 2 రకాలండి, ఒకటి జనాలు జస్ట్ ఊరికి ఒక అంచనా ప్రకారం అందాజ ప్రకారం చెప్తారు, ఇది ఒక ప్రొఫెషనల్ గా రీసెర్చ్ చేసిన స్టాటిస్టిక్. కంపెనీస్ కి ఎనీవేర్ బిట్వీన్ 28-35% ఇటు సికింద్రాబాద్ ఈస్ట్ సైడ్ నుంచి వస్తారు. నంబర్ ఆఫ్ పీపుల్ మన దగ్గర ఏమవుతుందంటే క్లస్టర్ అంతా వెస్ట్ లో బాగా కాన్సన్ట్రేట్ ఉంది, మనం స్పీకర్ చెప్పినట్టు అందరూ అంటున్నట్టు. ఇప్పుడు అందరూ మార్నింగ్ టైంలో అందరూ వచ్చి వెస్ట్కు వస్తారు, మళ్ళీ ఈవినింగ్ టైంలో అందరు ఇక్కడి నుంచి వెళ్తారు. మీకు ట్రెడిషనల్ గా ఐటీ బాగా డెవలప్ అయిన ప్లేసెస్ లో ఎక్కడ ఇలా ఉండదండి. జనరల్గా చూస్తే ఇప్పుడు మీరు మన దగ్గర మనం గొప్పగా చెప్పుకుంటాం, ప్రపంచంలో మీకు టాప్ కంపెనీస్ తీసుకుంటే అంటే వాల్యుయేషన్ ప్రకారం, మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం, యాపిల్ ఈజ్ నంబర్1, $1 trillion కంపెనీ. అమెజాన్ ఈజ్ 2, 2nd నంబర్, గూగుల్ 3, మైక్రోసాఫ్ట్ 4. ఈ 4 కంపెనీలు కూడా అమెరికా తర్వాత వాటికి 2nd అతిపెద్ద ప్రజెన్స్ హైదరాబాద్. ఆ 4 కూడా గచ్చిబౌళిలోనే ఉన్నాయి, 4 1 కిలోమీటర్ రేడియస్ లో ఉన్నాయి 4. మీరు ఇదే యుఎస్ లో చూస్తే యాపిల్ క్యూపర్టీనోలో ఉంది, గూగుల్ వచ్చి మౌంటైన్ వ్యూ, అది వేరే సిటీ, అక్కడ నుంచి ఇక్కడ చాలా దూరం ఉంటుంది, మౌంటైన్ వ్యూలో ఉంది. మీకు మైక్రోసాఫ్ట్ వస్తే అది రెడ్మండ్ లో ఉంది, అమెజాన్ వస్తే సియాటిల్ లో ఉంది, 4 వేరే సిటీల్లో ఉంది. ఎక్కడ ఇలా ఒకచాటే అట్లా లేదు, ఒకచాటే ఉండాలని కూడా లేదు. ఇప్పుడు మీకు ఉప్పల్లో ఉన్నారనుకోండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పల్ నుంచి మీకు హైటెక్ సిటీ రావాలంటే అంత 30-40 నిమిషాలు మెట్రో ఎక్కితే సరిగ్గా, వెరీ కంఫర్టబుల్ జర్నీ. సేమ్ ఉప్పల్లో ఇన్ఫోసిస్ 400 ఎకరాల్లో విస్తరించి ఉంది, కానీ ఇన్ఫోసిస్ అనగానే మనకు గుర్తొచ్చేది మళ్ళీ గచ్చిబౌళిలో ఉన్న ఇన్ఫోసిస్ క్యాంపస్ గుర్తొస్తుంది. ఇప్పుడు అక్కడ తేడా ఎక్కడ వస్తుందంటే అండి, ఇప్పుడు గచ్చిబౌళిలో ఇన్ఫోసిస్ ఉంది, గచ్చిబౌళిలో మీకు ఎస్టీపీఐ పార్క్ ఉంది ఇన్ఫోసిస్ కి, అక్కడ ఒక 15,000 మంది ఉన్నారు. ఇక్కడ పోచారంలో మీకు పోచారంలో 27,000 మంది ఉన్నారు ఇన్ఫోసిస్ లో. ఈ ఇన్ఫోసిస్ వాళ్ళు ఏంటంటే 400 ఎకరాల పెద్ద క్యాంపస్ ఉంది ఇక్కడ, ఇన్ఫోసిస్ వాళ్ళు కాబట్టి తట్టుకుని నిలబడ్డారు వాళ్ళు. లాస్ట్ 2006-07 స్టార్ట్ అయింది ఆ క్యాంపస్, అప్పటి నుంచి ఒక 12 ఇయర్స్ లో అంటే యావరేజ్ గా ఇప్పుడు దాకా చూసుకుంటే సంవత్సరానికి 2-3 వేల చొప్పున డెవలప్ అవుతూ వచ్చారు. ఇదే చిన్న కంపెనీలు, ఇప్పుడు మీరు ఉప్పల్లో తీసుకుంటే ఎన్ఎస్ఎల్ ఐటీ పార్క్ ఉంది, జెన్పాక్ట్ ఉంది, ఇప్పుడు డిఎస్ఎల్ వాళ్ళు పార్క్ కడుతున్నారు. ఇప్పుడు చాలా మంది మన దగ్గర తెలిసిన వాళ్ళు చాలా మంది వచ్చారు, మేము ల్యాండ్ తీసుకుంటున్నామండి ఇక్కడ ఐటీ పార్క్ డెవలప్ చేయడానికి ఈస్ట్ లో అన్నారు. ఇక్కడ తేడా ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు సపోజ్ మీరు ఎందుకు రావట్లేదు, ఎందుకు గచ్చిబౌళిలోనే వస్తున్నాయి, మాదాపూర్లోనే వస్తున్నాయి, ఎందుకు వేరే అంటే, మేము ఈ 7 క్లస్టర్స్ అన్నాం, కొంపల్లిలో ఒకటి మా కన్సెప్షువలైజేషన్ ప్రకారం, ఈస్ట్ ఉప్పల్ పోచారం ఒకటి, ఎయిర్పోర్ట్ రాజేంద్ర నగర్ బుద్ధివేల్ సదరన్ క్లస్టర్ ఒకటి, అటు సౌత్ ఈస్ట్ క్లస్టర్ అనుకోండిది, ఆదిపట్ల విచ్ ఇస్ మోర్ సదరన్ క్లస్టర్, ఇప్పుడు ఉస్మాన్ నగర్ కొల్లూరు నార్త్ వెస్ట్ కొంచెం పైకి వెళ్తే, నార్త్ నుంచి కొంచెం మీకు పటాన్చేరి వైపు వెళ్తే అక్కడ ఒక క్లస్టర్, అండ్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ ఇంతకుముందు ట్రెడిషనల్ గా బేగంపేట్, ఎస్ఆర్ నగర్, ఇటు పక్క కూడా బాగా ఐటీ డెవలప్ అయి ఉంది ఒకప్పుడు, అవన్నీ మూవ్ అయినాయి, ఫస్ట్ లో ఐటీ వచ్చింది అక్కడ, ఇప్పుడు వెస్ట్ పార్ట్ మళ్ళీ మూవ్ అవుతుంది క్రమేపీ. క్రమేపీ ఇంతకుముందు అమీర్పేటలో ఉండేది ఒక ఐటీ బిల్డింగ్, బేగంపేటలో చాలా ఉన్నాయి, ఈ రోజు కూడా చాలా మంది ఉన్నారు బేగంపేటలో ఇంకా.
సో ఈ 7 క్లస్టర్లో ఎందుకు ఇక్కడ ఒకసారి డెవలప్ అవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఒక కంపెనీ ఇక్కడికి ఎందుకు వస్తుంది అనేది చూడాలి ఫస్ట్. అది కంపెనీ వచ్చేటప్పుడు వాడు ఏమేమి చూస్తాడు? నంబర్ వన్ వాడు చూసేది ఏంటంటే, నా ఎంప్లాయీస్ ని హైర్ చేసుకోవటం ఎక్కడ ఈజీ అని, నంబర్ వన్ ఫ్యాక్టర్ అండి. కాస్ట్ ఈజ్ సెకండ్ ఫ్యాక్టర్. ఇప్పుడు అందరూ అనుకుంటారు మన ఇండియాకి కాస్ట్ ఆర్బిట్రాజ్ కోసం వస్తున్నారు అనుకుంటారు, అంటే అక్కడ 10 రూపాయలు అయితే అక్కడ 5 రూపాయలు అవుతుంది ఇక్కడికి వస్తున్నారు అనుకుంటారు. అది సెకండ్ రీజన్. ఫస్ట్ రీజన్ ఏంటంటే, నాకు అవైలబుల్ రీసోర్సెస్ దొరకాలి. నేను రూపాయి ఎక్కువ ఖర్చు పెట్టినా నాకు ఇక్కడ అవైలబుల్ రీసోర్సెస్ దొరకాలి. కాస్టే ఫ్యాక్టర్ అయితే వాళ్ళు వేరే వేరే చోట్ల చాలా చోట్లకి వెళ్ళొచ్చు. కోయంబత్తూరుకి వెళ్ళొచ్చు, లేదా త్రివేంద్రం వెళ్ళొచ్చు, నాగపూర్ వెళ్ళొచ్చు. అక్కడ హైదరాబాద్ కంటే తక్కువే ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్, ఇప్పుడు బెంగళూరు, చెన్నై అదర్ మెట్రోస్తో పోలిస్తే తక్కువ ఉండొచ్చు, బట్ హైదరాబాద్ కంటే తక్కువ చాలా ప్లేస్లు వెళ్ళారు. టూ సిటీస్ ఉన్నాయి, టైర్ 2 సిటీస్ వెళ్ళారు. ఇప్పుడు వరంగల్ కూడా మన దగ్గర టైర్ 2 సిటీస్ 4-5 ఉన్నాయి. వరంగల్, నిజామాబాద్, మన వీఆర్ ప్రమోటింగ్. ఇన్ఫాక్ట్ మహబూబ్ నగర్ వీఆర్ ప్రమోటింగ్. సో ఫస్ట్ ఏంటంటే రిసోర్సెస్. ఇప్పుడు ఎవరైనా ఉప్పల్లో ఒక పెద్ద ఇండస్ట్రీ మేము చాలా మంది ప్రపోజ్ చేశాము, చేస్తే ఫస్ట్ వాళ్ళు అనేది ఏంటంటే, వాళ్ళు ఆలోచించేది ఏంటంటే, మేము అక్కడికి వెళ్తే నా దగ్గర చేరిన వాళ్ళందరూ వెళ్ళిపోతారేమో, లేదా అసలు ఎవరు చేరరేమో అనేది ఒక భయం ఉంటుంది. అది ఆ భయంతో ఎవరు వెళ్ళరండి ఫస్ట్, ఎందుకంటే వాళ్ళకి చాలా పెద్ద రిస్క్ అది. నేను వెళ్తే ఏమైనా అవుతున్నాం అని. అయితే ఇప్పుడు మేము గవర్నమెంట్ స్ట్రాటజీ ఏంటంటే, వీఆర్ హ్యావింగ్ 2-pronged strategy. ఒకటి ఏంటంటే, వీఆర్ ఇంట్రొడ్యూసింగ్ దిస్ పాలిసీ. ఇప్పుడు లీప్ అని పేరు మార్చాము దాన్ని, కొత్త పేరు గ్రిడ్ అనమాట. అంటే గ్రోత్ ఇన్ డిస్పర్షన్, అంటే నాట్ ఓన్లీ ఈస్ట్, వీఆర్ డిస్పర్సింగ్ అవర్ గ్రోత్ టువర్డ్స్ నార్త్, ఈస్ట్ అండ్ సౌత్, అదర్ దాన్ ఎనీథింగ్ అవుట్ సైడ్ ఆఫ్ వెస్ట్ అనమాట. వెస్ట్ కూడా, వెస్ట్ ఆల్సో వీఆర్ నాట్ సేయింగ్ వెస్ట్ లో ఎవరిని డిస్కరేజ్ చేస్తాం అట్లేం కాదు. వెస్ట్ లో వచ్చేవాళ్ళు వెస్ట్ లో వస్తారు, మిగతా చోట్ల కూడా ఈవెన్ గా డెవలప్ అవడానికి. ఇప్పుడు ఇందాక మన వాళ్ళు చెప్తున్నారు, ఇప్పుడు మీకు మల్కాపూర్ సైడ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది, అలాగే మీకు ఏరోస్పేస్ ఒక సైడ్ ఉంది, లాజిస్టిక్ పార్క్ ఇంకో సైడ్ ఉంది. సో దేర్ ఆల్రౌండ్ గ్రోత్ కమింగ్. అలాగే ఐటీ కూడా. ఐటీ ఏంటంటే, ఐటీ ఈజ్ ఏ మేజర్ ఎంప్లాయ్మెంట్ జనరేటర్. ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో ఒక పెద్ద ఇండస్ట్రీ వస్తే 300 మంది వస్తే, ఐటీలో ఒక చిన్న ఐటీ కంపెనీ వస్తే 3000 మంది వస్తారు. సో ఐటీ ఈజ్ ఆల్వేస్ ఏ ఇన్ ఇండస్ట్రీ దట్ జనరేట్స్ ఓవరాల్ ఎకానమీ. ఇప్పుడు ఇంతమంది 3000 మంది వస్తే, 3000 మంది స్పెండింగ్ క్యాపిటల్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది వారి దగ్గర. ఒక్కొక్కరి దగ్గర 40-50 లక్ష, 2 లక్షలు 4 లక్షలు జీతం వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఓకే. సో ఎనీ కేస్ వీఆర్ ప్రమోటింగ్ దిస్ ఇస్ గ్రిడ్ ఈజ్ వన్ పాలసీ దట్ వీఆర్ ప్రమోటింగ్. అండ్ సెకండ్ థింగ్ ఇస్ వీఆర్ లుకింగ్ ఎట్ సమ్ యాంకర్స్. అంటే ఒక్కసారి 3-4 కంపెనీలు వెళ్తే ప్రాబ్లం లేకుండా. మైక్రోసాఫ్ట్ యాజ్ అన్ యాంకర్ ఇన్వెస్టర్ వచ్చిన తర్వాత మిగతా వాళ్ళందరూ వచ్చారు. ఒరకిల్ వచ్చింది తర్వాత, ఈవెన్ డొమెస్టిక్ మేజర్స్ లైక్ టీసీఎస్ లాంటి వాళ్ళు కూడా తర్వాతే వచ్చారు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మనం మేజర్ అవర్ 2-pronged స్ట్రాటజీ ఒకటి ఏంటంటే పాలసీ అండి, రెండోది అటువంటి యాంకర్స్ ఎవరైనా మీరు ఇక్కడ లాంచ్ ఎక్కడ గ్రౌండ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా? చేస్తున్నాం అండి. దట్ ఈస్ వాట్ వీఆర్ వర్కింగ్ ఆన్. వీఆర్ లుకింగ్ ఎట్ 4-5 యాంకర్లు వీఆర్ టాకింగ్ టు యాక్టివ్లీ. సో వన్స్ అంటే యాంకర్ అన్నప్పుడు ఏంటంటే, వాళ్ళు దే హ్యావ్ టు వీ హావ్ టు పుట్ దెమ్ టుగెదర్. వాళ్ళకి కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ స్పేస్ కావాలి, లేకపోతే ల్యాండ్ ప్రొవిజన్ క్రియేట్ చేయాలి. సో వర్కింగ్ ఆన్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ వన్స్ వీ హ్యావ్ దట్, దెన్ ఒకసారి క్లస్టర్ క్రిటికల్ మాస్ క్రియేట్ అయితే, 1-2 లక్షల మంది అయితే, ఆ తర్వాత మనం చేయాల్సింది ఏముండదు, అదే ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అప్రిహెన్షన్ పోవాలండి. అంటే ఈస్ట్లో వెళ్తే, ఈస్ట్ ఎంత అనేది 40 నిమిషాలు కదండి, ఇట్స్ నాట్ లైక్ మనం ఏదో ఒక ఎడారిలో పెడుతున్నట్టు కాదు. ఇన్ఫాక్ట్ ఈస్ట్లో వెరీ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ సోషల్ క్యాపిటల్ దేర్. అక్కడ సోషల్గా బాగా గ్రో అయింది, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఉంది అక్కడ. సో దెర్ ఇస్ నో, ఇప్పుడు మనకి కంపెనీ వచ్చేటప్పుడు ఐపీసీలనే ఉంటాయి, మీకు ఐడియా ఉంటుంది కదా. ఇప్పుడు సిడిఆర్ కానీ, జేఎల్ఎల్ కానీ, కుష్మన్ కానీ ఇలాంటి వాళ్ళు కూడా ఏంటంటే, కళీప్రసాద్ గారు కూడా వన్ ఆఫ్ ది కన్సల్టింగ్ కంపెనీస్ నుంచి వచ్చారు. అండర్స్టాండింగ్. సో వాట్ హ్యాపెన్స్ ఈజ్ వీళ్ళు కూడా ఏం చే, టిపికలీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ వాళ్ళకి డిమాండ్ ఉంది, సప్లై ఉంది, వాళ్ళు కప్పుకుని ఇక్కడ తీసుకుంటున్నారు. అండ్ దేర్ నీడ్స్ ఆర్ ఆల్సో మెట్ రైట్. ఇప్పుడు వాళ్ళు దే ఆల్సో వర్క్ ఆస్ ఏ ప్రైవేట్ ప్రాఫిటబుల్ కంపెనీ. సో దే ఆర్ క్లోజింగ్ డీల్స్ హియర్. వాళ్ళు కూడా ఏంటంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని మనం కూడా వేరే చోటకి కంపెనీస్ ని తీసుకెళ్లాలి అని ఎవ్రీ టైమ్ దే హావ్ టు ప్రపోజ్ ఈస్ట్. ఈస్ట్ కూడా ప్రపోజ్ చేయాలి ఒక ఆప్షన్ కింద, ఈస్ట్ కానీ, నార్త్ కానీ, సౌత్ కానీ. ఓన్లీ దెన్ దిస్ ఓవరాల్ డిస్పర్స్ గ్రోత్ విల్ హ్యాపన్. రైట్ సార్. సో ఈస్ట్ లుక్ లీప్ కాస్త ఇప్పుడు గ్రిడ్ అయిందట. అమర్నాథ్ గారు మనల్ని ఎన్లైటన్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ది వెరీ ప్రైవీ ఇన్ఫర్మేషన్ దట్ యూ హ్యావ్ అండ్ షేరింగ్ ఇట్ విత్ అస్. సో యా కాళీ గారు, అంటే ఒకటి యాంకర్ ఆయన చెప్పినట్టుగా యాంకర్ కావాలి, అందుకని ఇన్ఫోసిస్ అక్కడ తెచ్చారు. అలాగే టీసీఎస్ కూడా అదిబట్లో వచ్చింది, బట్ దట్ ఈస్ నాట్ స్టిల్ ఎనఫ్. ఇంకొక పాలసీ ఏంటంటే, ఇప్పుడు మనకి మహేంద్ర రహేజా మైండ్ స్పేస్ హైటెక్ సిటీ రావడం వల్ల హీ బ్రాట్ సో మెనీ కంపెనీస్ దే. సిమిలర్లీ చెన్నై, చెన్నైలో మహీంద్ర వరల్డ్ సిటీ అని ఉంది, 500 ఎకర్స్ దే డెవలప్ ఇట్ ఆల్సో. అలాగే గవర్నమెంట్ కూడా, ఇది ప్రైవేట్ డెవలపర్స్,
large scale private developers. If they are brought and say that I am giving you 200 acres here, 100 acres here, you develop it. And they will bring the private parties there. Yeah. So but unless somebody builds the factories, you know, the global companies, they don't want to come and invest in the real estate, true, the buildings. Hmm. Only very few Indian companies are actually trying to build all these their own campuses. But most of the global companies, they want already developed spaces by somebody else. So they will come and occupy. But currently, akada supply, Gachibowli lonu, I think, akada unnai kabatti, andaru ikkada going there only. Okay. If somebody brings tomorrow, and then it will automatically come here. If you see, Kokapet lo intavaraku commercial A-grade space endukundu ledu. Kani Amarendra Reddy garu, gar akada aina, outer road daati velli, akada kettadaru. Immediately, he was able to attract a lot of companies there. True. Now that area became now is a very hot area. Alage atun peddavallu vachi itupakku vachi develop chesthe big commercial complexes automatically rest of the things will follow. Right. If not an anchor industry, at least anchor developer kuda raavalsina avasaram kanipistundi. So anchor ante mem kuda anchors me sir, TV anchor ga aithe mem ikkada raavadaniki siddhanga unnam. స్టూడియో కూడా ఒక స్టూడియోని ఇక్కడ మేము ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం. సో మనతో ఇంతమంది హేమ హేమీల్ లాంటి వాళ్ళు ఉన్నారు, అలాగే ఆఫ్ డయస్ కూడా చాలా మంది క్రెడై మెంబర్స్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఉన్నారు. సో వీళ్ళందరితో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం మన ఆడియన్స్ కూడా ఉంది. ఎవరికైనా ఎటువంటి సందేహాలు ప్రశ్నలు, గురుగారు ఇందాక ఫోర్ బెడ్రూమ్ ప్లాట్ కోసం వచ్చారు, ఉన్నారా, వెళ్ళిపోయారా, వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళిపోయారు. సో వారికి వారి తరపున నేను అడుగుతున్నాను, ఎవరైనా ఇక్కడ ఫోర్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఆఫర్ చేసే ప్రయత్నం చేస్తున్నారా మన డెవలపర్స్ లో? ఎన్ఎస్ఎల్ వాళ్ళది ఒకటి వస్తుందట, అది కాకుండా నరసింహారు మీరేమైనా కడుతున్నారా? యా మైక్ మైక్ ఒకసారి మైక్ మైక్ నరసింహారు. మాది వస్తుందండి, ఫోర్ బెడ్రూమ్స్ అండ్ డూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్ మొత్తం ఇక్కడ 33 ఫ్లోర్స్ తో ఫ్లాట్స్ అండి. వెరీ గుడ్. ఫ్లాట్స్ నే డూప్లెక్స్ ట్రిప్లెక్స్ తీసుకొస్తున్నామండి. ఇప్పుడు మన ఎల్బి నగర్ లోనే ఇక్కడే ఫిబ్రవరి లో స్టార్ట్ అవుతుందండి, వెరీ సూన్ లాంచింగ్. ఓకే అండి. సో ఎవరికైనా అటువంటి రిక్వైర్మెంట్ ఉంటే నర్సింహ గారిని కాంటాక్ట్ చేయండి, మార్కెటింగ్ చేస్తానని అనుకోకండి. ఎస్ సార్. యా ఐ విల్ గివ్ ది మైక్ టు రాజేశ్వర్ గారు. సార్, రియల్లీ కాళీప్రసాద్ గారు మంచి చెప్పారు. ఒక యాంకర్ లాంటి బిల్డర్ తీసుకొస్తే డెవలప్మెంట్ అవుతుంది, పెద్ద డెవలపర్. రైట్ రెడ్డి గారు, ఒక్క పాయింట్, ఇన్స్టెడ్ ఆఫ్ బ్రింగింగ్ ఎవ్రీబడి ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్, ఒక చిన్న ఆలోచన. అసలు నిజంగా వెస్ట్ నుంచి ఈస్ట్ తీసుకురావాలంటే 10 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నారు మీరు ఆల్మోస్ట్. నా ఉద్దేశం వెస్ట్ను ఈస్ట్ అనే బదులు ఒక 1 కిలోమీటర్ రేడియస్లో ఫస్ట్ పుల్ చేసి దాని తర్వాత ఇంకో 1 కిలోమీటర్ అలా 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 పుల్ చేసుకుంటే యూ కెన్ బ్రింగ్ ఎవ్రీబడి ఇంటూ టోటల్ మీ గ్రిడ్ సక్సెస్ అవుతుంది. గవర్నమెంట్ ల్యాండ్స్ మియాపూర్లో కూకట్పల్లిలో చాలా ఉన్నాయి అండ్ పీపుల్ ఆల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ మియాపూర్ టు మాదాపూర్. సో అక్కడే ఒక చిన్న కంపెనీ పెడితే ఈజీగా సక్సెస్ అవుతుంది. మీరు 15 కిలోమీటర్స్ రేడియస్ అంటే రారు, 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ రేడియస్ అంటే మీ కంపెనీస్ వచ్చే ఛాన్స్ ఉంది. అక్కడి నుంచి మళ్ళీ ఇంకో 3 కిలోమీటర్స్ అలా మీరు స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తే చాలా ఈజీగా 1-2 ఇయర్స్లో స్ప్రెడ్ చేయొచ్చని అనుకుంటున్నాను. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఓకే, మంచి మంచి సలహా అండి. యాక్చువల్లీ ఇప్పుడు ఐటీ కంపెనీలు అన్నీ ఒక 3-4 కిలోమీటర్ రేడియస్లో ఉండి, ఆ తర్వాత రెసిడెన్షియల్ అమ్యూనిటీస్ అన్నీ అక్కడి నుంచి ఇంకొక 5-6 కిలోమీటర్లో ఉండి, ఐ మీన్ దట్ మోడల్ ఈజ్ నాట్ సస్టైనబుల్. వాస్తవంగా చెప్పాలంటే మీరు అన్నట్టు ఇప్పుడు మియాపూర్ ఆర్ కుక్కట్పల్లి అక్కడ ల్యాండ్స్ ఉన్నాయి, అక్కడ ఎవరైనా డెవలపర్ ఉండి ఐటీ డెవలప్ చేసి దెర్ ఈస్ ప్లెంటీ ఆఫ్ రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ దేర్, అక్కడే ఐటీ డెవలప్ చేస్తే అక్కడే వర్క్ ఉంటుంది, అక్కడే రెసిడెన్స్ ఉంటుంది, ఇట్ విల్ అవాయిడ్ లాట్ ఆఫ్ కంజెషన్ ప్రాబ్లమ్స్. ఇన్ఫాక్ట్ దట్ ఈస్ ద ప్రాపర్ మోడల్ ఆఫ్ గ్రోత్. ఇప్పుడు ఇందాక మనం ద పాయింట్ ఐ వాజ్ మేకింగ్, ఇప్పుడు యుఎస్లో మీరు యాపిల్ తీసుకుంటే అది వేరే సిటీలో ఉంది, అమెజాన్ వేరే సిటీలో ఉంది, ఓరకల్కి వెళ్ళాలంటే అది ఇంకొక 20 కిలోమీటర్లు వెళ్ళాలి, 20 మైళ్ళు వెళ్ళాలి. సో ఎవ్రీథింగ్ హ్యాస్ డెవలప్డ్ ఇన్ ఏ వెరీ డిస్పర్స్డ్ వే. మన దగ్గర ఏంటంటే అంతా ఒకచోట అయ్యి అందరూ అక్కడికి వచ్చి మళ్ళీ అందరూ అక్కడి నుంచి బయటకు వెళ్ళి, అట్లా అవసరం లేదు టెక్నికల్గా. బట్ ఇది ఎవరు చేస్తారు? ఇప్పుడు సపోజ్ మీరు డెవలపర్ అనుకోండి, మీరు ఇనీషియల్గా వెళ్ళి మీరు కుక్కట్పల్లిలో మీకు ఒక 2 ఎకరాల ల్యాండ్ ఉందనుకోండి, మీరు అక్కడ ఒక గ్రేడ్ ఏ బిల్డింగ్ కట్టారనుకోండి, కడితే వస్తారా? మీకు ముందు అనుమానం వస్తుంది, మీరు ముందు కడతారా? మీకు క్విక్గా ఇప్పుడు అక్కడ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ తీసుకుంటే గబుక్కున మీ క్లయింట్లు ఉంటారు, అమ్మేస్తారు, హ్యాపీగా ప్రాఫిట్లు చూసుకుని ఏదో ఒకటి చేసే బదులు ఇప్పుడు ఐటీకి పోయి
మళ్ళీ వాళ్ళు ఎవరిలో పట్టుకుని వాళ్ళు వస్తారా రాకపోతే మనం ఏంటి ఇరుక్కుపోతామా, ఈ ఆలోచనలు మీకు వస్తాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే కంపెనీలు కూడా దే డోంట్ వాంట్ టు టేక్ ఛాన్స్. ఏమి కాదు ఇప్పుడు ఇదేంటంటే ఏమవుతుంది ఇప్పుడు ఒక ఇన్ఫాక్ట్ ఎంప్లాయీస్ లైఫ్ స్టైల్ బాగుపడుతుంది. అదే 5 నిమిషాల వర్క్ వెళ్తారు, అక్కడి నుంచి ఇంట్లోకి వస్తారు, ఈ ట్రాఫిక్లో పోకుండా అక్కడక్కడే అంత అయిపోతుంది, చేయొచ్చు అది. అయితే ఇప్పుడు అది ఒక పాయింట్. ఇంకొకటి ఏంటంటే మీరు అన్నట్టు 2-2 కిలోమీటర్లు హాపులు చేసుకుంటూ వెళ్ళొచ్చు కదా, ఒక్కసారి ఇక్కడి నుంచి మళ్ళీ ఈస్ట్ అని ఒక 20 కిలోమీటర్లు, మళ్ళీ సౌత్ ఆదిపట్ల అని ఒక 40 కిలోమీటర్లు అలా పోతే ఆ డెవలప్ కావు కదా అని. అయితే వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇస్ ఇప్పుడు మీరు బెంగళూరు తీసుకుంటే వైట్ ఫీల్డ్స్ అని, ఎలక్ట్రానిక్ సిటీ అని, ఇవన్నీ ఇన్నర్ రింగ్ రోడ్ మీద డెవలప్ అయినాయి, వేర్ కంజెషన్ బాగా ఎక్కువ ఉంటుంది. అందుకనే బెంగళూరు ఇస్ ఇప్పుడు ఇస్ క్రాలింగ్ డౌన్ అండర్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్. అయితే మన దగ్గర అదృష్టవశాత్ ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్ ఉంది కాబట్టి మీరు మొత్తం క్లస్టర్లు చుట్టూ డెవలప్ చేస్తే కంజెషన్ ప్రాబ్లమ్లు ఏముండవు, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఎయిర్పోర్ట్ యాక్సెస్ ఉంటుంది. ఎయిర్పోర్ట్ ఎక్కడి నుంచి అయినా మీరు మాక్సిమం డిస్టెన్స్ ఉంటే 160 కిలోమీటర్లు చుట్టూ వెళ్తాంటే 80 కిలోమీటర్లు ఉంటుంది అవతలకి వెళ్ళాలంటే. 80 కిలోమీటర్లు అవుటర్ రింగ్ రోడ్ మీద 45 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. సో మాక్సిమం గంటలో వెళ్ళిపోవచ్చు ఎక్కడి నుంచి అయినా ఎక్కడికైనా, ఆ అడ్వాంటేజ్ ఉంది. ప్లస్ ఏంటంటే ఇప్పుడు ఉప్పల్ తీసుకున్నారనుకోండి, ఉప్పల్లో మీకు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ కింద 200 ఎకరాల ఇండస్ట్రియల్ ల్యాండ్ ఉంది. అందులో చాలా మంది ఇప్పుడు మన దగ్గర కన్వర్షన్ కోసం వచ్చారు. మేము కూడా వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ ఇస్తున్నాం. అంటే మనం మాదాపూర్ గచ్చిబౌలిలో ఐటీ పార్క్లకు ఇచ్చే ఫ్లెక్సిబిలిటీ కంటే ఈ ఉప్పల్ సైడ్ కొంచెం ఎక్కువ ఇచ్చి వాళ్ళ తొందరగా ఎంకరేజ్ చేద్దామని. ఎందుకంటే ఇప్పుడు వారు అన్నట్టు ఎవరైనా యాంకర్ అంటే ఇప్పుడు ఓ రహేజ కానీ, ఓ డిఎల్ఎఫ్ కానీ, ఓ దివేశ్వరి కానీ, ఇట్లా ఓ సాలార్పురియా కానీ వీళ్ళు వస్తే వాళ్ళు ఈజీగా వాళ్ళ క్లయింట్ వెళ్ళిన ఇప్పుడు వాళ్ళకి పాన్ ఇండియా క్లయింట్స్ ఉంటారు. వాళ్ళకి బెంగళూరులో ఉంటారు, నోయిడాలో ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు, ఆంధ్ర క్లయింట్లు వాళ్ళే తీసుకురావచ్చు, వాళ్ళే మార్కెట్ చేయొచ్చు. అయితే అక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియాలో ఆల్రెడీ ల్యాండ్స్ ఉన్నాయి. అవన్నీ మనము ఇప్పుడు మన కొత్త పాలసీ ప్రకారం ఎనీ పొల్యూటెంట్ ఇండస్ట్రీ అవుటర్ రింగ్ రోడ్ బయటకు వెళ్ళాలి. ఆ ల్యాండ్స్ 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న వాళ్ళందరూ నేను ఐటీ పార్క్ డెవలప్ చేయకుండా నే రహేజకో సాలార్పురియోగో లేకపోతే ఇంకొక పెద్ద ప్రామినెంట్ డెవలపర్కి ఇస్తే వాళ్ళే చేస్తారు. ఇట్ విల్ న్యాచురల్లీ హ్యాపన్. సో అవుతున్నప్పుడు అండ్ దెన్ దెర్ ఆర్ సో మెనీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి చుట్టూత, స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, సోషల్ ఇన్ఫ్రా ఉంది. అయితే ఆల్ ఇప్పుడు ఐటీ కంపెనీస్ ఒక కపుల్ ఆఫ్ థింగ్స్ వాళ్ళు ఏమంటారంటే ఒక స్టార్ హోటల్ కావాలి, అట్లాంటివి కూడా వస్తాయి. ఇంకా సీ న్యాచురల్ ఏంటంటే ఇవన్నీ ఎకనామికల్లీ డ్రివెన్. మనం వెళ్ళి కట్టమంటే ఎవరు కడతారు ఇప్పుడు, అంటే అవసరం ఉంటే కడతారు. ఇప్పుడు వెస్టిన్లో మీరు రహేజాలో వెస్టిన్ ఉందంటే అది 99% ఆక్యుపెన్సీ, 3-5 డేస్ అరౌండ్ ఇయర్ నడుస్తుంది, ఎందుకంటే అక్కడ అవసరం ఉంది. అట్లా అక్కడ అవసరం క్రియేట్ అయినప్పుడు ఇవన్నీ కూడా వస్తాయి. ఇది అంటే చికెన్ ఆర్ ఎగ్ ప్రాబ్లం లాగా ఏది ముందని ముందు ఇది వస్తే అవి కూడా వస్తాయి న్యాచురల్గా. సో ఎనీవే యువర్ పాయింట్ ఇస్ వెల్ టేకెన్. అంటే వీ షుడ్ అలౌ దట్ బట్ హూ విల్ డూ దట్ ఇస్ ద క్వశ్చన్. తర్వాత ఒక్క నిమిషం రామకృష్ణ గారు, ఆడియన్స్ నుంచి ఒక జెంట్మెన్ ఉన్నారు. మైక్ ఇవ్వండి రాజేశ్వర్. థ్యాంక్ యూ సార్. నా పేరు భాస్కర్ అండి, సువర్ణభూమి ఇన్ఫ్రా డెవలపర్స్ వైస్ ప్రెసిడెంట్ని. రైట్, మీరు చెప్పినట్టు మా కంపెనీ ఆల్మోస్ట్ ఆల్ సౌత్ జోన్ లో చాలా వెంచర్లు వేసింది, నెక్స్ట్ ఇప్పుడు ఈస్ట్ జోన్ లో వస్తున్నాం. సుమారు 108 ఎకరాల్లో బిగ్ రెసిడెన్షియల్ వెంచర్ స్టార్ట్ చేస్తున్నాము టూప్రాన్ దగ్గర. ఏ వెంచర్ బాగుంటుంది డెవలప్మెంట్ గా నాకు చెప్తున్నాను. మా వెంచర్ 108 ఎకరాల్లో డిఫరెంట్ రెసిడెన్షియల్ లోన్ స్టార్ట్ చేస్తున్నాం టూప్రాన్ పెట్టు. ప్రశ్న లేదా? నేను ఇన్ఫార్మ్ చేద్దాం, మీరు నాకు చెప్తున్నారు కదా మా కంపెనీ. ఓకే, మీరు ఈ ప్రాంతాన్ని మీద ఫోకస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. శ్రీ బొల్లెన్ శ్రీధర్ గారికి థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, రామకృష్ణ గారు. నా క్వశ్చన్ అమర్నాథ్ రెడ్డి గారికి, కాళీ గారికి. సార్, ఇది మీరు దో ద బెంగళూరు ఈజ్ నాట్ అ వెరీ యునో వాట్ యు కాల్ సార్ట్ ఆఫ్టర్ డెస్టినేషన్ యాజ్ ఆఫ్ టుడే, కానీ మీరు బెంగళూరు గమనించండి. బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీతో స్టార్ట్ అయింది అసలు డెవలప్మెంట్, మన దగ్గర హైటెక్ సిటీ డెవలప్ అయినట్టు ఎయిటీస్లో. బట్ క్రమేణా మనం వెస్ట్ లోనే ఇప్పటి వరకు కాన్సన్ట్రేషన్ అక్కడే ఉన్నాము. బట్ గత 15 సంవత్సరాల నుంచి చూడండి, బెంగళూరులో 2-3 డిఫరెంట్ డైరెక్షన్స్ లో, డిఫరెంట్ లొకేషన్స్ లో డెవలప్ అయిందండి. సో మీరు వాట్ ఆర్ దోస్ అనో ఫ్యాక్టర్స్ విచ్ హెల్ప్ దోస్ ఆల్టర్నేటివ్ డెస్టినేషన్స్ లైక్ బెంగళూరు నార్త్ వాజ్ లైక్ హైదరాబాద్ సౌత్, మన అక్కడ ఏమి డెవలప్మెంట్ లేకపోయేది. వెన్ వీ యూస్ టు ట్రావెల్ టు బెంగళూరు, యాక్టివిటీ ఈజ్ ఆల్ టువర్డ్స్ ఎలక్ట్రానిక్ సిటీ అండ్ బియాండ్ ఏ. అసలు బెంగళూరు నార్త్ లో ఏమీ లేదు. సో నౌ యూ హ్యావ్ లాట్ ఆఫ్ టెక్ పార్క్స్ అండ్ లాట్ ఆఫ్ హ్యూమన్ హ్యాబిటేషన్ ఈజ్ దేర్. మీకు ఇన్ఫ్యాక్ట్ వైట్ ఫీల్డ్స్ ఇస్ అనదర్ ఆల్టర్నేటివ్.
So what is no, can we take them as an examples as alternative destinations, and what are those factors which encourage those developers and the government to shift the focus from R locations to B location to C location? Can we take advantage of that? A. B is, West Edge is totally an organic growth. And then I was also sharing with my friends and people like you, mana planning anta is the right person to say. And then the incremental planning. ఇవాళ రోడ్ వేసాము 42, మళ్ళీ జనం ఎక్కువైనాక 60 చేస్తాం, తర్వాత 100 చేస్తాం, తర్వాత ఇక్కడ దాకా రోడ్ వేస్తాం, తర్వాత మళ్ళీ కనెక్టివిటీ. మొన్న నిన్న మీ ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు అన్నట్టుగా మన మాస్టర్ ప్లాన్ లే 3 మాస్టర్ ప్లాన్స్ వచ్చాయి, 5 ప్లాన్స్ వచ్చాయి, ఏది కూడా ఇప్పటికి కంప్లీట్ కాలేదు. సో అక్కడ అంటే సరే, ఇట్ వాజ్ అ ఫస్ట్ థింగ్ టు హ్యాపెన్. Nobody has envisaged that IT would come to Hyderabad and it will reach these levels. But ఆ పరిస్థితులు వేరే దగ్గర లేవు. మీరు అన్నారు కదండి కోంపల్లిలో, కోంపల్లిలో ఈజ్ వెల్ హ్యాబిచ్యుయేటెడ్, వెల్ కనెక్టెడ్, మచ్ మోర్ దెన్ కోంపల్లి. దిస్ పార్ట్ ఆఫ్ ద సిటీ ఈజ్ వెరీ వెల్ కనెక్టెడ్. సో థింగ్స్ మచ్ మోర్ ఈజియర్ టు బ్రింగ్ ఇన్ సమ్వన్ బిగ్ విత్ యువర్ వాట్ యు కాల్ గుడ్ ఆఫీసెస్. రైట్. సో బిఫోర్ రమణనాథ్ గారు గివ్స్ రిప్లై, మన టీవీ ఫైవ్లో మనకి ఇచ్చిన సమయం మించిపోయింది, కాబట్టి ప్రత్యక్ష ప్రసారం ఇక్కడితో ముగుస్తోంది. కానీ మన ఇక్కడ ఆహుతులైన వందలాది మంది ప్రేక్షకుల కోసం మన కార్యక్రమం కొనసాగుతుంది. సో ఇది కడాయి ప్రాంగణం నుంచి, కడాయి ఈస్ట్ ప్రాపర్టీ షో నుంచి టీవీ ఫైవ్ లైవ్ షో. కీప్ వాచింగ్ టీవీ ఫైవ్.